హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. మేము కన్సల్టేషన్స్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 15 రోజులు కంప్లీట్ అయ్యింది. ఈ 15 రోజుల్లో చాలామంది పేషెంట్స్ని చూడడం జరిగింది, చాలామందికి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కొన్ని ఇంట్రెస్టింగ్ సినారియోస్ అబ్జర్వ్ చేయడం కూడా జరిగింది, వాటి గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే ఆ ఇంట్రెస్టింగ్ సినారియోస్ గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న అప్డేట్ చెప్పాలి నేను. అదేంటి అంటే, ఇప్పటి వరకు మేము ఏం చేసామంటే, ఒక రోజుకి 5 డైరెక్ట్ కన్సల్టేషన్స్ అండ్ 5 ఆన్లైన్ కన్సల్టేషన్స్ అన్నట్టు డివైడ్ చేయడం జరిగింది. అయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 18th-19th వరకు అన్నీ బుక్ అయిపోయినాయి, ఆ డైరెక్ట్ అండ్ ఆన్లైన్ కూడా. గోయింగ్ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ మంత్ 20th దాటాక ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డైరెక్ట్ కన్సల్టేషన్సే ఉంటాయి, ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేయదలుచుకోలేదు, అవి క్యాన్సిల్ చేస్తున్నాం. రీజన్స్ ఏమి అంటే, అవి కొంచెం చెప్పడం అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ అయితే మేము గోయింగ్ ఫార్వర్డ్ చేయట్లేదు. గోయింగ్ ఫార్వర్డ్ ఏమన్నా సరే డైరెక్ట్ కన్సల్టేషన్సే ఉంటాయి, ఎక్సెప్ట్ వేరే దేశాల్లో ఉన్నది వాళ్ళకి వీలవ్వదు డైరెక్ట్ కన్సల్టేషన్స్ అన్నప్పుడు తప్ప మన ఇంకెవరికన్నా ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా డైరెక్ట్ కన్సల్టేషన్సే ప్రిఫర్ చేస్తున్నాము, ఆన్లైన్ కన్సల్టేషన్స్ ప్రిఫర్ చేయట్లేదు. సో ఇది కొంతమందికి ఇబ్బందిగా కలిగించవచ్చు, బట్ దిస్ ఈజ్ వాట్ యునో అవర్ పాలసీస్ ఈస్, అవర్ ప్రాసెస్ ఈస్ యాక్చువల్లీ. అండ్ ఆఫ్కోర్స్ మాది యాక్చువల్గా మిగిలిన రెగ్యులర్ హాస్పిటల్స్తో చాలా డిఫర్ అవుతుంది మా ప్రాసెస్. యాక్చువల్లీ ఎవరైతే వస్తారో వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లాన్ ప్రొవైడ్ చేసిన తర్వాత, అంటే వాళ్ళు ఈరోజు కన్సల్టేషన్స్ వస్తే వాళ్ళకి నెక్స్ట్ డే కానీ ఆ పై డే కానీ కొన్ని కేసుల్లో 2-3 డేస్ 4 డేస్ కూడా పట్టవచ్చు ట్రీట్మెంట్ ప్లాన్ ప్రొవైడ్ చేయడానికి. ఎందుకంటే డీటెయిల్డ్గా ఉంటుంది ట్రీట్మెంట్ ప్లాన్లో, ఏ మెడికేషన్, ఏ సప్లిమెంట్స్, ఏ డైట్, సో అన్ని చాలా డీటెయిల్డ్గా ఉంటాయి కాబట్టి ప్రతి పేషెంట్ మీద కేర్ తీసుకోవడం జరుగుతుంది. 3 డాక్టర్స్ దాన్ని పరిశీలించడం, వాళ్ళ ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయడం, డిస్కషన్ చేయడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ ట్రీట్మెంట్ ప్లాన్కి టైం పడుతుంది. బట్ ట్రీట్మెంట్ ప్లాన్ ప్రొవైడ్ చేసాక 15 రోజుల పాటు మేము వాట్సాప్లో అందుబాటులో ఉన్న మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో ఇది మా ప్రాసెస్. అందువల్ల డెఫినెట్లీ ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రాసెస్, ఇప్పటిదాకా మీకు ఎక్కడ ఇది మీరు గమనించి ఉండదు. అందువల్ల జస్ట్ వచ్చిన వెంటనే ఇమీడియట్లీ మీతో మాట్లాడిన వెంటనే మీకు మందులు ఇచ్చేస్తాం అన్నట్లు ఉండదు, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎనీవే, సో ఇది నేను ఇద్దాం అనుకున్న అప్డేట్ ఆన్లైన్ అండ్ డైరెక్ట్ కన్సల్టేషన్స్ విషయంలో. అండ్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ అని చెప్పాను కదా, అదేంటి అంటే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కోవిడ్ వ్యాక్సిన్స్ వల్లనే చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల చాలామందికి మయోకార్డైటిస్ అండ్ పెరికార్డైటిస్ లాంటివి వచ్చినాయి, ఎస్పెషల్లీ మయోకార్డైటిస్ లాంటివి వచ్చి వాళ్ళకి ఆర్టరీస్లో ప్లేగ్ బిల్డప్ అనేది స్టార్ట్ అయ్యి అది ఆ ప్లేగ్ బిల్డప్ ఇంకా నడుస్తుంది, వాళ్ళకే ఇలా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళకి కాల్షియం బిల్డప్ అయిపోతుందని చెప్తూ వచ్చాను. అది నేను నా ప్రాక్టీస్లో ఇప్పుడు నేను చూస్తున్నాను. చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాము, ఇమీడియట్లీ మాకు రొమిటైడ్ ఆర్థరైటిస్ వచ్చిందండి, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాము మాకు సోరియాసిస్ వచ్చిందండి, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాము మాకు పలానా ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చిందండి, ఇలాగా అనేక మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఆటోఇమ్యూన్ డిసీజెస్ బారిన పడ్డారు. ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఇది నేను కళ్ళారా ఇప్పుడు చూస్తున్నాను. వాళ్ళు పడి బాధ, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఏ విధమైన ఆటోఇమ్యూన్ డిసీజ్ లేదు, వాళ్ళ జీన్స్లోనే లేదు, బట్ ఇప్పుడు వాళ్ళకి ఇలాంటివి వచ్చినాయి. వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి ఆఫ్కోర్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఇప్పుడు ఎందుకు ఇది ఇనిషియేట్ అయిందని. ఇలాంటివి చాలామంది ఎవరే చెప్పట్లేదు, అసలు ఇంత వ్యాక్సిన్స్ వల్ల ఇంతమందికి ఇన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయని చెప్పి ఇప్పుడు దాకా ఎవరు కూడా చెప్పడం కానీ దాని గురించి డాక్టర్స్ మాట్లాడడం కానీ జరగలేదు. బట్ ఇది వాస్తవం. జస్ట్ 15 రోజుల్లోనే నేను అనేక కేసులు చూడడం జరిగింది. అంటే ఇంక ఎంతమంది ఇంకా ఇలాగ ఆటోఇమ్యూన్ జబ్బులతో బాధపడుతున్నారు, ఎంతమంది ఇలా చిన్న వయసులో హార్ట్ అటాక్స్, వాళ్ళ ఆర్టరీస్లో ఈ ప్లేగ్ బిల్డప్ అయిపోవడాలు, సాఫ్ట్ ప్లేగ్ బిల్డప్ అయిపోవడాలు, ఎంతమంది ఇలా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు, వాళ్ళకి తెలియదు వాళ్ళకి రూట్ కాజ్ ఇక్కడ ఇది అని చెప్పి. ఇలాంటి వాళ్ళకి వస్తుంటే వాళ్ళకి ఎలాగ ఇలాంటి వాటిని తప్పించుకోవాలి అనేది మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ యాక్చువల్గా రూట్ కాజ్ ఇప్పుడు ఏంటంటే, సేమ్ ఆటోఇమ్యూన్ జబ్బులకి మల్టిపుల్ రూట్ కాజెస్ ఉంటాయి. ఒక్కొక్కరికి డైజెస్టివ్ సిస్టమ్లో ఇష్యూస్ ఉండడం వల్ల ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తుంటాయి, ఒక్కొక్కరికి స్ట్రెస్ బాగా ఎక్కువ ఉండడం వల్ల అది ఆటోఇమ్యూన్ దగ్గర అవుతుంటుంది,
ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్కాజ్ ఉంటుంది, బట్ కొత్త రూట్కాజ్ యాడ్ అయింది అదే ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చే ఆటోఇమ్యూన్ డిసీజెస్. అన్నిటికీ సేమ్ ట్రీట్మెంట్ ఉండదు, ఎందుకంటే డైజెస్టివ్ ట్రాక్లో ఇష్యూస్ ఉండడం వల్ల, డైజెషన్లో ఇష్యూస్ ఉండడం వల్ల ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చే వాళ్ళకి వాళ్ళ సొల్యూషన్ వేరే, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చే వాళ్ళకి వాళ్ళ సొల్యూషన్ వేరేగా ఉంటుంది. బట్ ఎనీవే ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ మేము అబ్జర్వ్ చేసింది. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే, ఇంకొకటి పేషెంట్స్ విషయంలో నేను అబ్జర్వ్ చేసింది, వాళ్ళల్లో నేను కోరికని ఒక చేంజ్ చెప్తాను. అదేంటి అంటే, ఇప్పుడు చాలా మనకి అలవాటైపోయింది ఏంటంటే, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏవో టాబ్లెట్స్ రాసిస్తారు, ఆ టాబ్లెట్స్ వేసుకున్న వెంటనే తగ్గిపోతుంది, ఒక జబ్బు తగ్గిపోవాలి ఈ ఇంటెన్షన్తో ఉంటారు చాలామంది. ఇందువల్లనే ఆ ఇలాంటి ఒక ఇది అలవాటు అవ్వడం వల్లనే చాలామందికి జబ్బులకి సొల్యూషన్ ఉండట్లేదు, ఎస్పెషల్ ఆటోఇమ్యూన్ జబ్బులకండి. ఇప్పుడు ఇలా వెళ్ళిన వెంటనే ఏదో ఒక టాబ్లెట్ ఇస్తారు. ఇప్పుడు నా దగ్గర కూడా వచ్చినట్టే నేను ఏదో ఒక సప్లిమెంట్ ఇస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో ఇస్తాను తగ్గిపోతుంది అని అనుకుంటున్నారు. అంత ఈజీగా ఉండదండి ప్రాసెస్. అండ్ అంతేకాదు, నేను ఏదో టాబ్లెట్ ఇస్తే సప్లిమెంట్ ఇస్తే తగ్గిపోవడం కాదు, నేను గైడెన్స్ ఇస్తే ఆ తర్వాత మీరు పడే శ్రమ, మీరు ఏ విధంగా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నారో, ఏ విధంగా ఒక ట్రీట్మెంట్ ప్లాన్ని ఒక డైట్ని ఫాలో అవుతున్నారో అనే దాన్ని బట్టి మాత్రమే మీ జబ్బు తగ్గుతుందా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మార్చుకోవాల్సింది, మానుకోవాల్సింది, చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడికన్నా వెళ్ళిన వెంటనే, ఇప్పుడు వెళ్ళిన వెంటనే ఎలాంటి జబ్బు అన్నా సరే ఏదో ఒక సింపుల్ ట్యాబ్లెట్టో లేదా చిన్న డైట్ చేంజో దీంతో ఫిక్స్ అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక్కొక్కసారి ఆటోఇమ్యూన్ జబ్బులకి చాలా డ్రాస్టిక్ డైట్ చేంజెస్ చేయాల్సి ఉంటుంది, చాలా కష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది, కష్టమైన డైట్ చేంజెస్. ఎస్పెషల్లీ ఆటోఇమ్యూన్ జబ్బులకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి, ఒక్కోసారి కంప్లీట్ 2-3 డేస్ ఫాస్టింగ్ లాంటివి కూడా చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి. ఆటోఇమ్యూన్ కండిషన్ ఎలాంటి స్టేజ్లో ఉంది, ఎలాంటి సిచ్యువేషన్లో మనిషి ఉన్నదని దాన్ని బట్టి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఆటోఇమ్యూన్ పేలియో డైట్, ఇంకా వేరియస్ లైఫ్ చేంజెస్, వర్కౌట్స్, ఇంకా ఫాస్టింగ్, ఇంకా చాలా మిక్స్డ్ ఉంటాయి. ఒక్కొక్కరికి ట్రీట్మెంట్ డిఫర్ అవుతూ ఉంటుంది, బట్ ఈజీగా ఉండవు ఎస్పెషల్ ఆటోఇమ్యూన్ జబ్బులకి ట్రీట్మెంట్స్. లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఉంటాయి, టైం పడుతుంది. నిష్టగా ఒక దీక్ష ఫాలో అవుతున్నట్టు, దీక్ష చేస్తున్నట్లు చేస్తేనే కానీ తగ్గవు. ఇది నేను అందరి పేషెంట్స్కి చెప్తూనే, ఇంకా నన్ను కన్సల్ట్ చేయని వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఏవి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రావాలనేది. సింపుల్ సొల్యూషన్ అయితే ఉండదండి ఆటోఇమ్యూన్ జబ్బులకి, సింపుల్గా ఉండదు, టైం టేకింగ్. బట్ అట్ ద సేమ్ టైం ఇంకోటి నేను అష్యూర్ చేస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, మీరు సాధారణంగా ఎక్కడికి వెళ్తారు, మీకు రుమటాడాథరిస్ ఉంటే రుమటాలజిస్ట్కి వెళ్తారు, సొరియాసిస్ ఉంటే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇంకా మయోకార్డిటిస్ ఉంటే హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. బట్ వీటన్నిటికీ యాక్చువల్ సొల్యూషన్ ఎవరిస్తారు, వాళ్ళు ఇవ్వలేదు. ఇవన్నిటికీ ఆటోఇమ్యూన్ జబ్బు రూట్ కాజ్. సో అందువల్ల మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు వచ్చే ఆన్సర్ ఏంటి, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇది తగ్గేది కాదు, మీకే మీతో ఎక్సెట్ ఇంకేదో ఒక స్టెరాయిడ్ ఇచ్చి మేము మీకు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు, సింప్టమ్స్ పెయిన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు, తప్పించి సొల్యూషన్ ఉండదు దానికి. సొల్యూషన్ ఉందా లేదా అనే డౌట్ కూడా మీకు వస్తుంది, ఉంది. ఇమ్యూన్ సిస్టమ్ని రీసెట్ చేయాలి, ఇమ్యూన్ సిస్టమ్ని రీసెట్ చేయాలి. మన బాడీలో ఎటాఫజీ అనే ఒక కాన్సెప్ట్ జరగాలి, మొత్తం ఆ సెల్స్ రీసెట్ అవ్వాలి, ఇమ్యూన్ సిస్టమ్ హీల్ అవ్వాలి. సో హీల్ అవ్వడానికి, ఇమ్యూన్ సిస్టమ్ బాగవడానికి, ఇమ్యూన్ సిస్టమ్ ఆటో ఇమ్యూనిటీని పోగొట్టుకోవడానికి టైం పడుతుంది. దీనికి కొంతమందిలో 6 మంత్స్ పట్టవచ్చు, కొంతమందిలో 1 ఇయర్ పట్టవచ్చు, కొంతమందిలో మ్యాక్సిమం 2 ఇయర్స్ పట్టవచ్చు నిష్టగా చేస్తే. ఆ విషయం గుర్తుంచుకోండి. లైఫ్ లాంగ్ దీనికి సొల్యూషన్ లేదు అని చెప్పి డాక్టర్స్ చెప్తుంటే దానికి సొల్యూషన్ ఉంది. లైఫ్ లాంగ్ కాదు, మీరు 6 మంత్స్ to 1 ఇయర్ కష్టపడాల్సి ఉంటుంది, కొన్ని కేసులు 2 ఏళ్ళు కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ ఒక్క టైం మీద కష్టపడాలి, అప్పుడు మీకు లైఫ్ లాంగ్ సొల్యూషన్ ఉంటుంది దీనికి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేద్దామనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అదే అండి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కేసులు కూడా నేను చూశాను. బట్ ఎనీవే, రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని మంచి మంచి విషయాలు, కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. ప్రస్తుతానికి అంతే. ఈ మధ్య కొంచెం వీడియోస్ చేయడం కావలేదు, చాలా చాలా బిజీగా ఉంటున్నాను. స్టార్టింగ్ డేస్లో కొన్ని అపాయింట్మెంట్లు అనుకోకుండా ఎక్కువైనాయి, అండ్ కొంత మాది కూడా ప్రిపరేషన్ కొంచెం తక్కువ ఉన్నది. మేము స్టార్ట్ చేసినప్పుడే ముందు కొన్ని రెడీగా పెట్టుకోవాల్సి ఉండాల్సింది, అందువల్ల కొంచెం నాకు టైం చాలా టైట్ అయింది.
సో ఎక్కువసేపు ఎక్కువ డైలీ ఆల్మోస్ట్ నాకు 18 అవర్స్ పని చేయాల్సిన అవసరం పడింది యాక్చువల్లీ. బట్ ఇట్స్ ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుంది. ఇంకో 2-3 డేస్లో ఈ హెక్టిక్ షెడ్యూల్ తగ్గుతుంది, ఆపై నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేస్తుంటాను. సో ఎనీవే, మా కన్సల్టెన్సీ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంటుంది, అలాగే కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పోస్ట్ చేస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి మీరు మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే రాబోయే రోజుల్లో ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు డెఫినెట్లీ కాల్ చేసి ఆన్లైన్ నుంచి దాన్ని డైరెక్ట్ కన్సల్టేషన్ కింద మార్చుకోవచ్చు. ఈ రాబోయే రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే రాబోయే 1 మంత్లో ఏ రోజైనా సరే ఒక ఆన్లైన్ బుక్ చేసుకున్నట్టే వాళ్ళు దాన్ని డైరెక్ట్ కన్సల్టేషన్ కింద మార్చుకోవచ్చు. దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ క్యాచ్ యూ సూన్, బై.